హాయ్, వెల్కమ్ టు ఆశా వంటిల్లు. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఆ వినాయకుడికి నైవేద్యంగా నేను మోదక్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను, అది ఎలా చేయాలో నేను చూపించేస్తాను. ముందుగా మన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, యాలకులు, కిస్మిస్, పుచ్చకాయ ఇత్తనాలు, జీడిపప్పు, ఇవన్నీ మనము ఆ ప్యాన్లో వేసేసుకోవాలి. దోరగా కొంచెంసేపు ఫ్రై చేయాలండి. కొంచెం లైట్గా ఫ్రై చేస్తే చాలు. ఒక కప్ కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా పర్లేదండి. ఒక హాఫ్ కప్ షుగర్, నేను ఆ హాఫ్ కప్ మెషిన్ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ, ఇవి మనము లో ఫ్లేమ్లో పెట్టుకోమని దోరగా ఫ్రై చేయాలండి. ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు మనము ఫ్రై చేస్తే, చూసారా ఫ్రై అయిపోయింది, ఇలా పొడిపొడిగా వచ్చేసింది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పిండి ఎలా కలపాలండి చూపిస్తాను. ఒక కప్ గోధుమ పిండి, ఒక కప్ ఫుల్గా మైదా పిండి, ఈ రెండు క్వాంటిటీ తీసుకున్నాను ఈక్వల్గా. కొంచెం మనము ఒక స్పూన్ నెయ్యి, నెయ్యి వేయటం వల్ల మంచి స్మూత్గా ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్, మనము కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనము సేమ్ అలానే మనము కలపాలి. ఇలా స్మూత్గా కలిపేయాలండి పిండిని. ఇలా రౌండ్గా ఉండగా చేసుకొని మనము ఒక 20 మినిట్స్ అలాగ మూత పెట్టేసి నానబెట్టుకుందాము. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే ఈక్వల్ షేప్ రావాలి కాబట్టి అంత ఈక్వల్గా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి. చిన్న సైజ్ పూరిలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దాని మధ్యలో ఒక స్పూన్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ షుగర్ పౌడర్ ఉంది కదా, అదంతా మనం ఒక స్పూన్ దాంట్లో యాడ్ చేసుకొని ఇలా ఈ పక్కన ఉండే లేయర్స్ అనేవి ఉన్నాయి కదా ఆ చపాతీకి, ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం పక్కకు తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. అది కూడా కలిపేసుకొని ఇలా రౌండ్గా చేసేసి చిన్న ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. పైన పిండి ఎక్కువ అవుతుంది కదా, కొంచెం పిండి తీసేసుకోవాలి. తీసేసి ఆ రౌండ్ షేప్ అనేది ఇలా రౌండ్గా వస్తుంది. అలా చేసేసి పక్కన పెట్టుకుందాము. ఇంకొకటి కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అలానే సేమ్ మెథడ్, ఇలా లేయర్స్ అని ఇంట్లో పెట్టుకోవటం వల్ల. దీనికి ఇంకొకటి ఇలా ప్రిపేర్ చేసే విధానం కూడా సపరేట్ ఒక ఐటెం ఉందండి, అదైతే నేను తీసుకోలేదు. జస్ట్ నేను ఇట్లా చేసి చూస్తున్నాను, ట్రై చేసి చూస్తున్నాను నేను కూడా. కానీ బాగానే వచ్చినాయి, టేస్ట్ కూడా కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది, బాగుంది. వినాయకుడికి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలా చేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి సైడ్స్లో ఒక చిన్న చిన్న ఘాట్లలాగా పెట్టండి. ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, ఆ పిండి అంతా బయటకు వచ్చేస్తుంది. చిన్న ఘాట్లలాగా ఉండాలండి. అంటే మనం వినాయకుడికి నైవేద్యం పెట్టేటప్పుడు 7 కానీ 5 కానీ ఇలా 9 కానీ లేదా 11 కానీ ఆ సంఖ్యలో పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి, నేను ఒక 5 తీసుకున్నాను, ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. ఫస్ట్ నూనె కాగడానికి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి ఉడకాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి మనము ఉడకనివ్వాలి. మనం మధ్య మధ్యలో టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి, ఇలా ఫ్రై అవుతున్నాయా లేవా అని. ఇవి చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటాయండి. నేను కజ్జికాయ షేప్లో ప్లాస్టిక్ది నా దగ్గర ఒకటి ఉంటే దాంట్లో నేను ట్రై చేసి చూసానండి. ఇలా కూడా చేసుకోవచ్చు రాని వాళ్ళు. ఇలా చుట్టుపక్కలంతా బాగా మనం ప్రెస్ చేసామంటే ఆ లేయర్ అంతా తీసేసేయాలి, అప్పుడు పొడిపిండి అనేది బయటికి రాకుండా ఉంటుంది. చాలా నిదానంగా చేసుకోవాలి. చూసారు ఎంత చక్కగా షేప్గా నీట్గా వచ్చేసింది. ఇలా కూడా మనం చేసుకోవచ్చండి, అలా రానప్పుడు ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇది కూడా నూనెలో వేసేసాను. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు ఆన్ చేశారంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.